తమిళనాడులో స్టాలిన్ సర్కర్ వర్సెస్ గవర్నర్ రవి మధ్య వివాదం పీక్స్కు వెళ్ళింది. ఎంతలా అంటే గెటౌట్ రవి అనే నినాదం హ్యాష్ ట్యాగ్గా ఓ రేంజ్లో ట్రెండ్ అవుతుంది. కేబినెట్ నిర్ణయాలు, అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానాలను పెండింగ్లో పెట్టడంపై వివాదం చెలరేగింది. ఇక అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగం కాకుండా గవర్నర్ కొత్త అంశాలను ప్రస్తావించడం వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టయింది. తమిళనాడు పేరును తమిళగం అని చదవడంతో గవర్నర్ వైఖరిపై నిరసనలు హోరెత్తాయి. తమిళ సంఘాలు, డిఎంకే సహా పలు రాజకీయ పార్టీలు గెటౌట్ రవి అంటూ పోస్టర్లు వేశారు. ఇప్పుడు మరోసారి గవర్నర్ రవి తీరును వ్యతిరేకిస్తూ సోషల్ మీడియా వేదికగా గెటౌట్ రవి అంటూ తమ ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు. అందుకు కారణం అసెంబ్లీలో తీర్మానించిన బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడమే.